క్రైస్తవుల్లో దాదాపు సగం మంది యేసుక్రీస్తు తమ జీవితకాలంలోనే తిరిగి వస్తాడని నమ్ముతున్నారు. ప్రకటన గ్రంథంలో యేసు క్రైస్తవ సంఘానికి భవిష్యత్తును గురించి చెప్పిన మాటలు రాయబడినాయి. శ్రమల కాలంలో భూమిపైన జరిగే భయంకర సంఘటనలను గురించి, అంత్యక్రీస్తుకు పావులకు కలుగబోయే శ్రమలను గురించి హెచ్చరిస్తున్నాడు. ఆర్మగడాన్ యుద్ధంలోనూ రెండవ రాకడలోనూ వెయ్యేళ్ల పరిపాలన కాలంలోనూ అంచ తీర్పులోనూ ఏమవుతుందో చెబుతూ నిత్య భవిష్యత్తులో ప్రజలకేం జరుగుతుందో వివరించాడు. ఈ ధారావాహికలో ప్రకటన గ్రంథంలోని సందేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ప్రకటనలోని ఒక్కొక్క అధ్యాయాన్ని మనం లోతుగా పరిశీలించబోతున్నాము. ఈరోజు మనం రెండవ భాగాన్ని మొదలుపెట్టబోతున్నాం. దాని పేరు ద జడ్జ్మెంట్స్ అండ్ మెయిన్ ప్లేయర్స్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్. ప్రకటన 7-13. మన అతిథులు డాక్టర్ ఎడ్ హ్యాండ్సన్, లిబర్టీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ రిలీజియన్ కు డేన్, మత విషయాల్లో అనుభవం ఉన్న ప్రొఫెసర్, 40కి మించిన పుస్తకాలను ఆయన రాశారు. డాక్టర్ మార్క్ హిచ్కాక్, డల్లాస్ థియోలాజికలీ సెమినార్లో బైబిల్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. బైబిల్ ప్రవచనాలను గురించి 30 పుస్తకాలు రాశారు. ఫైత్ బైబిల్ చర్చిలోని సీనియర్ పాస్టర్ డాక్టర్ రాన్ రోడ్స్ కూడా డల్లాస్ సెమినరీలో ప్రొఫెసర్గా ఉన్నారు. స్క్రిప్చర్స్ మినిస్టరీస్ సంస్థలో అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ప్రవచనాల్ని గురించి 70 పుస్తకాలు రాశారు. అయితే ఈ ప్రత్యేక జాన్ యాంకర్ బర్గ్ షోలో మీరు మాతో కలుసుకోండి. ప్రోగ్రాంకు ఆహ్వానిస్తున్నాం. నా పేరు జాన్ యాంకర్ బర్గ్. ప్రోగ్రాం చూస్తున్నందుకు ధన్యవాదాలు. కొత్తగా చూస్తున్న వారికి చెప్తున్నాం, ఈ ప్రోగ్రాంలో ప్రకటన గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వరుసగా లోతుగా పరిశీలించి వివరిస్తున్నాం. సరేనా? ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలను వివరిస్తూ 140 పుస్తకాలను రాసిన 3 బైబిల్ పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కనుక నిపుణులు మన మధ్యనున్నారు. ఈ 3 నేను పరిచయంలో చెప్పినట్లుగా డాక్టర్ హ్యాండ్సన్, డాక్టర్ మార్క్ హిచ్కాక్, డాక్టర్ రాన్ రోడ్స్ 3 ఉన్నారు. అయితే మాట్లాడుకున్న సంగతుల్ని క్లుప్తంగా మరొకసారి చెప్పుకుందాం. ఎడ్ సువార్త సందేశాన్ని ప్రకటించేందుకు దేవుడు పంపించిన 2 సాక్షులను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. వారికి ప్రత్యేకమైన అధికారం ఇవ్వబడింది. అయితే దానికి ముందు ప్రోగ్రామును మొదటిసారి చూస్తున్న వారి కోసం అంశాన్ని మనం క్లుప్తంగా చెప్పుకుందాం. దాని గురించి వివరించండి. సరే జాన్, మనం ప్రకటన గ్రంథంలో దాదాపు మధ్య భాగానికి చేరుకున్నాం. 1 అధ్యాయం ఈ గ్రంథాన్ని పరిచయం చేస్తోంది. పునరుద్ధానుడైన క్రీస్తు పద్మాసు దీవిలో యోహానుకు ప్రత్యక్షమై ప్రకటన గ్రంథాన్ని రాయమని అతనికి ఆజ్ఞాపించాడు. తరువాత 2-3 అధ్యాయాల్లో యేసు చెప్పినట్లు ఆసియా మైనర్లోని 7 సంఘాలకు యోహాను జాబుల్ని రాసి పంపాడు. సంఘానికి ప్రభువుగా ఆయన అధికారంతో మాట్లాడుతున్నాడు. తరువాత 4-5 అధ్యాయాల్లో పరిష్కరించబడబోతున్న ఒక ముఖ్యమైన సమస్యను ఈ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను పరలోకానికి ఎత్తబడ్డాడు. సింహాసనం పైని దేవుని చూశాడు. ఆయన చేతిలోని 7 ముద్రల గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడెవడునూ కనపడలేదు. అలాగే గొర్రెపిల్ల యేసు వచ్చు వరకు దాన్నెవ్వరూ విప్పలేదు. తర్వాత మన పాపముల కొరకు మరణించిన దేవుని గొర్రెపిల్లలా యేసు ప్రకటన గ్రంథమంతటా వర్ణించబడ్డం చూస్తున్నాం. ఆయన ఎంతో యోగ్యుడు. ఆయన వచ్చి గ్రంథాన్ని విప్పి తీర్పులను మనకు ప్రకటించగలడు. ఆ తర్వాత ఆయన ముద్రలను విప్పుతూ ఉండగా 6-11 వరకు అధ్యాయాల్లో ప్రత్యేక తీర్పులను మనం చూడగలం. 6 ముద్రలు విప్పబడినవి. ఆ తర్వాత గొర్రెపిల్ల ఉగ్రత వెలుపలికి రావడం మనకు తెలుస్తోంది. తర్వాత కొంచెం విరామం. ఇప్పుడు 7వ ముద్ర విప్పబడింది. ఆ 7వ ముద్రలోంచి 7 బూరల తీర్పులు ప్రకటించబడ్డం మనం చూస్తున్నాం. ఈ 7 బూరల తీర్పుల తరువాత అకస్మాత్తుగా వచ్చిన చిన్న విరామంలో ఒక చిన్న పుస్తకాన్ని తినివేయమని యోహానుకు ఆజ్ఞాపించబడింది. 2 ప్రవక్తలు చంపబడుతున్నారు. తరువాత వారు మరలా బ్రతుకుతున్నారు. ప్రకటన గ్రంథంలో ఇలాంటి సంగతులు ఎందుకు రాయబడి ఉన్నాయో మనం చర్చించబోతున్నాము. మంచిది రాన్, చిన్న పుస్తకంతో ప్రారంభిద్దాం. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ చిన్న పుస్తకం ఏమిటి? ఈ చిన్న పుస్తకాన్ని గురించి వివిధ రకాల అభిప్రాయాలున్నాయి. ఇటీవల నేను దీని గురించిన వ్యాఖ్యల్ని చదువుతున్నప్పుడు, మునుపు మనం మరో పుస్తకాన్ని గురించి చర్చించుకున్న విధంగా ఇది భూమి యొక్క హక్కు,
పవిత్రమై ఉండవచ్చునని ఒకతను రాశాడు. మరికొందరు ఇదే ఏడు ముద్రల గ్రంథమని రాశారు. మహాశ్రమల కాలంలో రాబోయే ప్రవచనాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. దీనికి నన్ను పేరు పెట్టమంటే రాబోయే సంగతులన్నీ పేరు పెడతాను. మా ప్రొఫెసర్ డ్వెట్ పెంటకాస్ట్ కూడా ఇలాగే చేస్తుంటాడు. యోహాను ఆ చిన్న పుస్తకాన్ని తినివేసినందున దానిలో ఈ సమాచారం ఉందనుకుంటున్నాను. తేనెవలే తీయగా ఉన్నది గాని తర్వాత చేదయింది. క్రైస్తవులకు రాబోతున్న మంచి రోజుల్ని గురించి ఇది తెలుపుతున్నదని నేను అనుకుంటున్నాను. త్వరలో మనకు 1000 పాలన రాబోతుంది. వర్ణించ సఖ్యము కానంత నిత్యరాజ్యము మనందరికీ రాబోతున్నది. ఇదే మధురమైనది. అది యోహాను కడుపులోకి వెళ్ళి చేదుగా మారింది. ఇది అవిశ్వాసులను గురించి, వారిపైకి రానున్న తీర్పులను గురించి రూపకాలంకరణ విధానంలో వివరిస్తుందని నేను తలుస్తున్నాను. ముఖ్యంగా చివరిలో త్వర త్వరగా రాబోయే భయంకర పాత్రల తీర్పులు దీనిని వివరిస్తూ ఉన్నాయి. అవును, అయితే మార్క్ దానితో పాటు ఇద్దరు ప్రవక్తలను గురించి కూడా చెప్పబడింది. వాళ్ళెవరు, వాళ్ళేం చెయ్యమన్నారు, వారి సంకల్పం ఏమిటి, వివరించి చెప్పండి. దీని తర్వాత ప్రకటన 3వ అధ్యాయంలో ఒక క్రూర మృగమున్నది. క్రీస్తు విరోధి అబద్ధపు ప్రవక్త రాబోయే ఈ శ్రమల కాలంలో సాక్షాత్తు ఇద్దరిని పంపిస్తాడు. ప్రకటన 11లో దేవుడు ఇద్దరు ప్రవక్తలను, ఇద్దరు సాక్షులను పంపిస్తున్నాడు. ఈ ఇద్దరు సాక్షులు లోకంలో ప్రవచిస్తూ ఉంటారు. ఇద్దరు పురుషులు, వీరిని సాక్షులంటున్నారు. బోధించేవారని లేఖనాల్లో సదా సాక్షులనే సంబోధించారు. వారు గోనెపెట్టు ధరించుకున్నారు. వారు చనిపోయి 3.5 రోజుల తర్వాత బ్రతికారు. ఈ ఇద్దరు సాక్షులు 1260 రోజులు లేక 42 నెలలు లేక 3.5 ఏళ్లు పరిచర్య చేస్తారని వ్రాయబడి ఉంది. శ్రమల కాలం ఆరంభంలోనో లేక చివరి కాలంలోనో ఉన్న 3.5 ఏండ్లు ఈ ఇద్దరు సాక్షులు చంపబడతారు. వారు చనిపోతారు. 3.5 రోజుల తర్వాత లోకస్తులందరూ చూస్తూ ఉండగా వారు అద్భుతంగా మరణంలోంచి లేవబడతారు. ఈ సాక్షులను దేవుడు మరణం నుండి లేపుతున్నాడు. వారెవరని మళ్లీ అనేక అభిప్రాయాలున్నాయి. గతంలో జీవించిన ఈ ప్రజలను దేవుడు మరలా తీసుకొని వస్తాడా? వీరు హనోకు ఏలియన్లని కొందరంటున్నారు. కొందరు వీరు యేషు ఏలియన్లంటున్నారు. మరికొందరు వీరు భవిష్యత్తులో దేవునిచే పంపబడే ఇద్దరని, వారు గతంలో జీవించలేదని చెప్తున్నారు. అయితే మనం ఏ అంశాన్ని అర్ధరహితంగా వాదించకూడదు. వారు ఏలియే ఏషేలని నా అభిప్రాయం. ఏషే ఏలియన్ల గురించి పాత నిబంధన చివరి పుస్తకం మలోకీలో ప్రస్తావించబడింది. వారిద్దరూ మత్తాయి 17లో రూపాంతరపు కొండమీద యేసుతో 2వ రాకడను సూచిస్తూ కనిపించారు. యేషు ఏలియన్లు చేసిన పనులెన్నో వారు చేశారు. ఏషేలాగానే నీటిని రక్తంగా మార్చారు. ఏలియా అగ్నిని పైనుండి రప్పించారు. కనుక దేవుడు అంత్యకాలంలో తెరను దించి పనిని ముగించేందుకు, తనను గురించి సాక్ష్యమిచ్చేందుకు ఈ లోకానికి వారిని పిలిపిస్తున్నాడేమో అనేది నా అభిప్రాయం. లోకం వారిని ద్వేషిస్తున్నది. అవును, లోకం ద్వేషిస్తున్నది. ఒకవేళ వీరు 8-9 అధ్యాయాలలో మనం చూస్తున్న బూరల తీర్పులను రప్పించేందుకు వాడబడిన మానవ పరికరాలేమో. యేషు ఐగుప్తుపైకి తీర్పులను రప్పించినట్లుగా వీరిప్పుడు ప్రజలపైకి తీర్పుల్ని రప్పిస్తున్నారు. అదే నిజమైతే లోకం వీరిని ఎందుకు ద్వేషిస్తూ చంపాలనుకుంటుందో అర్థం చేసుకోవాలి. మరొక సంగతి, లోకం ఎందుకు వారిని చంపలేకున్నది? లోకం వారిని చంపలేదు. బైబిల్ చెప్తున్నది ఈ కాలంలో దేవుడు వారిని కాపాడతాడని. ఏ విధంగా? బైబిల్ చెప్తున్నది వారి నోటి నుండి అగ్ని బయలు వెసలి హాని చేయువారిని దహించి వేయనని బైబిల్ చెప్తున్నది. అయితే వారు అక్షరాల అగ్నిని చిమ్మే మానవ యంత్రాల్లా ఉంటారా అని కొందరు ప్రజలిప్పుడు అడుగుతున్నారు. మళ్లీ మనం ఏలియా జీవితాన్ని గమనించాలి. గతంలో ఏలియాపైకి 50 మంది సైనికులు 2 సార్లు చంపేందుకు వచ్చారు. ఏలియా ప్రార్థించగానే దేవుడు పైనుండి అగ్నిని పంపి వారిని చంపాడు. కనుక వారి నోటి నుండి అగ్ని రావడం అనగా వారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారి శత్రువులను దేవుడు నాశనం చేస్తాడని అర్థం చేసుకోవాలి. కనుక పరిచర్య చేస్తున్నప్పుడు అక్షరాలా వారిని ఎవరూ చంపలేరు. అయితే వారు సువార్తను ప్రకటించడం ముగించిన తరువాత క్రూర మృగం చేతనో, క్రీస్తు విరోధి చేతనో వారు చంపబడేందుకు దేవుడు అనుమతిస్తాడు. ఇది మనకు అద్భుతంగా అన్వయిస్తుంది అనుకుంటున్నాను. దేవుడు మన ద్వారా తన పనిని ముగించుకునేంత వరకు అపాయం సోకదు. పరిచర్యను ముగించేంత వరకు అపాయం ఉండదు. రాన్ చెప్పండి, వారి అంతం ఎలా ఉంటుంది? ఈ లోకం ఏం చేస్తుంది? వారెలా లేపబడతారు? ఇది నిజంగా అద్భుతమైన విషయం. వారి శవాల్ని పాతిపెట్టరు. 3.5 రోజులు శవాలు వీధుల్లో పడి ఉంటాయి. లోకమంతా ఆ శవాలను చూస్తుంది. ఒకవేళ టీవీల్లో లేక ఇంటర్నెట్లో దాన్ని చూస్తారేమో. వీడియోల్ని అందరూ చూస్తారు. ప్రజలు సంతోషిస్తూ ఒకరికొకరు బహుమతుల్ని పంచుకుంటారు. ప్రవక్తల మరణాన్ని బట్టి ఉత్సహిస్తుంటారు.
మీరిక్కడ ఒక సంగతిని అర్థం చేసుకోవాలి. పురాతన కాలంలో, ముఖ్యంగా పాత నిబంధనల కాలంలో మృత్యుల్ని పాతిపెట్టకపోవడం చాలా పెద్ద అవమానం. ఈ రోజుల్లో మనం శవంపై ఉమ్ము వేసిన దానితో సమానం. చాలా పెద్ద అవమానం అది. కనుక దేవుని ప్రవక్తలు చంపబడిన తరువాత ప్రపంచం మొత్తం ఈ సాక్షుల శవాలను అవమానపరుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఒక అద్భుతం జరుగుతున్నది. జీవాత్మ వారిలో ప్రవేశించగా వారు లేచి నిలబడుతున్నారు. అందరూ భయపడుతున్నారు. అవును, దీన్ని టీవీలో చూస్తే ఎలా ఉంటుంది? వారు మృతుల్లోంచి లేచి ఏమైనా ప్రశ్నలున్నాయా అని అడగడాన్ని మనసులో ఊహించుకుంటున్నాను. చూశారా, వారిని లేపి దేవుడు ఒక సంగతిని చూపుతున్నాడు. తర్వాత వారు పరలోకానికి వెళ్లరు. అక్కడేం జరుగుతుందో చూడండి. ప్రపంచం మొత్తం చూస్తుంది. క్రీస్తు విరోధి ఓడించబడటం ఇప్పుడు ప్రజలందరూ చూశారు. ఇది దేవుని పని అని అందరూ గ్రహిస్తారు. ఆ ఇద్దరు సాక్షుల్ని మరలా పైకెత్తినందుకు మరొక కారణం ఉన్నదనుకుంటున్నాను. ఎందుకంటే వారు ముందే పరలోకానికి వెళ్ళి ఉన్నారు. నేను విశ్వాసులనందరినీ అనగా క్రైస్తవ సంఘాన్ని పరలోకానికి తీసుకువెళ్లడం మునిపే జరిగిపోయింది. అది మరొక సంగతి అన్నట్టుగా దాన్ని వివరించడానికి మీరు ప్రయత్నించారు. పైకెత్తబడ్డమంటే ఏమిటో చూపిస్తున్నానని దేవుడు చెప్తున్నాడేమో. మాకీ సంగతులేమీ తెలియవు. దేవుడు మాకు నిదర్శనాల్ని చూపలేదని ప్రజలు చెప్పకుండా దేవుడు దీన్ని చూపించి ప్రజలు తన వద్దకు వచ్చే అవకాశాల్ని ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకు అనేక నిదర్శనాలున్నాయి. ప్రజలకు దేవుని వద్దకు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉన్నది. కానీ ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు వస్తారా రారా అనేదే ప్రశ్న. సరే ప్రజలారా, ఈ అద్భుత సమాచారాన్ని అందించిన తరువాత చిన్న విరామం తీసుకోబోతున్నాం. తరువాత బైబిల్ ఇక్కడ కొంచెం విరామం ఇచ్చినట్లున్నదనే అంశాన్ని పరిశీలిద్దాం. ఆ సంఘటనలతో ప్రమేయమున్న ప్రధాన పాత్రలు ఇక్కడ కనబడతారు. ఇదొక స్కోర్ బోర్డులో ఉంది. అన్ని పేర్లను బోర్డుపై రాసి ఎవరు ప్రధాన పాత్రదారులు చెప్పడం. విరామం తరువాత ఆ సంగతిని మనం మాట్లాడుకోబోతున్నాం. ట్యూన్లో ఉండండి. సరే, మేము మళ్ళీ వచ్చాం. డాక్టర్ ఎడ్ హ్యాండ్సన్, డాక్టర్ మార్క్ హిచ్కాక్, డాక్టర్ రాన్ రోడ్స్తో చర్చిస్తున్నాం. ఇక్కడ ఒక చక్కని అంశం ఉంది. ఉన్నట్లుండి ప్రకటన గ్రంథం మధ్యలో 12వ అధ్యాయంలో కొంచెం విరామం కనిపిస్తున్నది. పాత్రధారుల పరిచయం జరుగుతుంది. జరుగుతున్న సంగతుల్లో ఎవరు ప్రధాన పాత్రధారులనేది తెలుస్తుంది. ఎడ్, మీరిక్కడి నుంచి ప్రారంభించండి. ఇది అమెరికాలో బేస్బాల్ ఆటకు వెళ్ళినట్టుగా ఉంటుంది. ప్లేబుక్ను చూస్తే మధ్యలో స్కోర్ బోర్డు ఉంటుంది. దానిలో ఈరోజు ఆడుతున్న వారి పేర్లను మనం చూడగలం. అంత్య దినాల్లో జరిగే మహానాటకంలోని ప్రధాన పాత్రల పేర్లను దేవుడు ప్రకటన గ్రంథం మధ్య భాగంలో తెలియజేస్తున్నాడు. మొదట ప్రసవ వేదన పడుతున్న స్త్రీని చూస్తాం. తర్వాత శిశువుని చంపాలనుకుంటున్న ఘట సర్పాన్ని చూస్తాం. ఆమె శిశువు మగ శిశువని రాయబడింది. ఆ శిశువు దేవుని వద్దకు తీసుకుపోబడుతున్నాడు. తరువాత మిఖాయేలు ఆ ఘట సర్పంతో అతడి దూతలతో యుద్ధం చేస్తున్నాడు. తర్వాత ఆమె సంతానంలో శేషించిన వారు అరణ్యానికి పారిపోయారు. సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగాన్ని పలువురు క్రీస్తు విరోధి అంటున్నారు. భూమిలోంచి వచ్చిన క్రూర మృగాన్ని అబద్ధ ప్రవక్త అన్నారు. కనుక ఈ సంగతుల్ని ఎలా వివరించాలనే ప్రశ్నకు జవాబు ప్రకటన గ్రంథంలోని అంశాల ద్వారా, ముఖ్యంగా ఆమె ఎవరు, ఆమె సంతానంలో శేషించిన వారెవరు అనే అంశాల్లో మనకు సమాధానం లభిస్తుంది. సరే రాన్, ప్రారంభిద్దాం. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. సూర్యుని ధరించుకొనిన స్త్రీ, పాదముల కింద చంద్రుడు, శిరస్సుపై 12 నక్షత్రాల కిరీటం. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదనలో కేకలు వేయుచుండెను. దీన్ని గురించి అనేక వివరణలు ఉన్నాయి. అయితే బైబిల్ సహాయపడుతున్నది. ఇలాంటి సూచనలు ఇవ్వబడినప్పుడు ఈ మాట ఎవరిని గురించి చెప్పబడిందో బైబిల్ తెలియజేస్తుంది. వివరించి చెప్పండి. ఆ వివరాలన్నీ క్లుప్తంగా చెప్పండి. కొందరు ఈ స్త్రీ మరియా అని తలుస్తున్నారు. ఎందుకంటే మరియా మగ శిశువు యేసుని కన్నది. అయితే ఈమెను గురించి చెప్పబడిన వివరణలు మరియాకు సరిపోవడం లేదు. మరియా సూర్యుని ధరించుకున్నదని, పాదముల కింద చంద్రుడు, శిరస్సుపై 12 నక్షత్రాల కిరీటం ఉన్నదని ఎక్కడా చెప్పబడలేదు. క్రీస్తు విరోధి సాతానుల హింసను భరించలేక మరియా అరణ్యానికి పారిపోనట్లు ఎక్కడా రాయబడలేదు. కనుక ఇది అతకదు. దీన్ని అర్థం చేసుకునేందుకు కొన్ని అంశాలు బైబిల్లోనే ఇవ్వబడి ఉన్నాయి. మీరు ఆదికాండం 37:9-10 గమనించండి. బైబిల్లో సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాల గురించి రాయబడిన మరొక వాక్యం ఇదొకటే.
ఇక్కడ యోసేపు ఒక కలగంటున్నాడు. సూర్య చంద్రులను నక్షత్రములను నాకు సాష్టాంగపడి నమస్కరించాయని అతడు తన సోదరులకు చెప్పాడు. ఇది ఇశ్రాయేల్, ఇది ఇశ్రాయేల్ అని తెలుస్తున్నది. ఆమె ఇశ్రాయేలు. ఆమె కనిన శిశువు యేసుక్రీస్తు. ప్రసవ వేదన నొప్పులను గురించి చెప్పిన వాక్యం విషయంలో అనేక వాదోపవాదాలు జరిగాయి. యూదులు చరిత్రను మీరు గుర్తుకు తెచ్చుకుంటే యేసు పుట్టుకను ఆపేందుకు సాతాను మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు యూదులను పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నించిన హమాను గుర్తుకొస్తున్నాడు. రాజైన యేసును చంపేందుకు శిశులందరినీ చంపిన హేరోదు గుర్తుకొస్తున్నాడు. ఇవన్నీ సాతాను ప్రోత్సాహం వలనే జరిగి ఉంటాయి. ఈ శ్రమలన్నీ ఆ స్త్రీ ప్రసవ వేదనయేనని నేను వివరణ ఇస్తూ ఉన్నాను. సరే, ఆమె సంతానంలో శేషించిన వారిని గురించి చెప్పండి. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు దేశం శుద్ధీకరించబడుతుందని లేఖనాలు మనకు చెబుతూ ఉన్నాయి. దీన్ని మనం జకేరియా గ్రంథంలో చూడగలం. ఈ శుద్ధీకరణలో మూడింట రెండింతల మంది యూదులు హతులవుతారని అనుకుంటున్నాను. ఆమె సంతానంలో శేషించిన వారు అరణ్యంలోకి పారిపోతారు. వీరు యెరూషలేముకు దక్షిణాన పెట్రి బస్రా ప్రాంతాలకు వెళ్తుంటారని అనుకుంటున్నాను. శత్రు సైన్యాలు దాడులు ఎదుర్కొనేందుకు అనువైన ప్రాంతాలు ఇవే. శ్రమల కాలపు చివరిలో ఈ ప్రాంతంపైన క్రీస్తు విరోధి దాడి చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతానికి ప్రమాదం లేదు. శేషించిన వారిపైకి క్రీస్తు విరోధ వరదల్ని పంపుతున్నాడని వాక్యం చెబుతుంది. కొందరు ఇది అక్షరాల ఇది నీళ్ల వల్లే వరదలంటున్నారు. మరికొందరు ఇది వరదల్లా వచ్చే సైన్యాన్ని దాడులని చెబుతున్నారు. ఏదేమైనా భూమి ఆమెకు ఇక్కడ సహాయపడుతున్నది. నదీ ప్రవాహమైతే భూమి ఆ నీటిని మింగివేస్తున్నది. సైన్య సమూహమైతే అక్కడ భూకంపాలు కలుగుతున్నదేమో. భూమి తెరుచుకుని శత్రు సైన్యములను మింగివేస్తుందేమో. ఈ భూమి పైకి కార్యాలన్నిటినీ దేవుడు నియంత్రిస్తున్నాడు. భూమిని వాడుకుని వారిని కాపాడుతున్నాడు. పారిపోతున్న వీరికి భూమి స్నేహితురాలుగా మారింది. సరే, శిశువును గురించి చర్చిద్దాం. ఈ శిశువు క్రీస్తేనని అంగీకరించిన బైబిల్ పండితులు ఎవరైనా ఉన్నారు అంటారా? చెప్పండి. లేదు, బైబిల్ పండితులందరూ అంగీకరిస్తున్నారు ఆయనే యేసు. ఎందుకంటే పునరుత్థానంలో సింహాసనం వద్దకు ఎత్తబడినది యేసే. వాక్యం యేసును గురించే చెప్తున్నది. ఆయన మగశిశువు అనేదే సత్యం. కింగ్ జేమ్స్ అనువాదంలో మగశిశువు అని రాయబడింది. మగశిశువు అనగా యేసుక్రీస్తే, మరొకరు అని మీరు అనుకోకూడదు. ఈయన యేసుక్రీస్తు. ఇజ్రాయేలు వంశంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఈయనే. మత్తయి సువార్త దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అనే మాటలతో ప్రారంభమవుతున్నది. ఇజ్రాయేలు స్త్రీగా వర్ణించబడింది. ఈ వంశంలో నుండే మెసయ్య వచ్చాడు. ఆమె సంఘం కాదు. ఆమె యేసుక్రీస్తుకు తల్లిగా చెప్పబడినందున సంఘం అనగా యేసుక్రీస్తుకు వధువు. ఇది పూర్తిగా వ్యత్యాసమైన బాధ్యత. తర్వాత ఘటసర్పమనగా ఏమిటనే ప్రశ్న. ఈ సంగతి వాక్యంలోనే వివరించబడింది. అవును మార్క్, మీరు చెప్పండి ఘటసర్పాన్ని గురించిన ఇతర వివరాలు. ఈడీ చెప్పినట్లుగా ఘటసర్పం గురించి వాక్యంలో వివరంగా వ్రాయబడింది. అపవాది అనియు, సాతాను అనియు. అది సర్పానికి పేరన్నది కనుక అదేమిటని స్పష్టంగా తెలుస్తున్నది. పురాతన కాలంలో జరిగిన యుద్ధం కూడా ఇక్కడ ప్రస్తావించబడడం ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే సాతాను పరలోకంలో నుండి త్రోసివేయబడ్డమే ఇది. దానితోక ఆకాశ నక్షత్రములో మూడవ భాగమును ఈడ్చి భూమి మీద పడవేసినానని వ్రాసి ఉన్నది. ఇది సాతాను పరలోకం నుండి పడిన సందర్భాన్ని, దూతలలో మూడవ భాగం సాతానుతో కూడా పడిన సందర్భాన్ని సూచిస్తున్నది. ప్రారంభంలోనే ఆదికాండం 3:15 స్త్రీ సంతానాల నుండి వచ్చిన వ్యక్తి సర్పాన్ని తల మీద కొట్టి నలగగొడతాడని వ్రాయబడి ఉన్నది. ఆయన అబ్రాహం, ఇస్యాకు, యాకోబుల సంతానాల నుండి వస్తాడు. కనుక సాతాను ఈ పురాతన విరోధంతో యూదులపైన పగ తీర్చుకుంటున్నాడు. మెస్సయ్య ఈ లోకంలో జన్మించకుండా ఆపలేకపోయిన సాతాను ప్లాన్ బికి మారిపోతున్నాడు. మెస్సయ్యను పరిపాలించబోతున్న ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కనుక సాతాను ప్రణాళిక మనకిక్కడ స్పష్టంగా వివరించబడింది. అవును, ముందుకు వెళదాం. ఇక్కడ మనం సాతాను గురించి చర్చిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవునితో మోబు కాలం నుండి నేరుగా మాట్లాడగలిగిన సాతాను గుర్తుకొస్తాడు. దేవుని సింహాసనం ఎదుట విశ్వాసులను గురించి వాదించాడు. అయితే కథలో ఈ భాగంలో ఏదో సంగతి జరిగినందున దేవుడు విసిగిపోయి సాతానును తోసివేశాడు. కొన్ని కొత్త పాత్రలు కనిపిస్తున్నాయి. సాతాను ఉన్నాడు, అంతేకాక మిఖాయిలు, అతడి దూతలు ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది వివరించండి.
పరలోకంలో జరిగిన యుద్ధం తరువాత సాతాను కొంతకాలం భూమికి పడదోయబడ్డాడు. కనుక ఇది అసలైన పతనం కాదు, అది గతంలో నిత్యత్వంలో జరిగింది. ప్రకటన గ్రంథంలో సాతాను అన్నిటినీ పోగొట్టుకుంటున్నాడు. అతడు భూమికి పరిమితమయ్యాడు, కోపగించుకున్నాడు, తన కోపాన్ని భూమివాసులపైన చూపిస్తున్నాడు. తరువాత క్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు సాతాను 1000 ఏళ్ళు అగాధంలో బంధించబడతాడు. దాని నుండి విడుదల పొందిన తరువాత నిత్యకాలం అగ్నిలో పడవేయబడతాడు. కనుక ఇక్కడ సాతాను 3 విధాలుగా ఓడించబడుతున్నాడు. ఇక్కడ ప్రశ్న, కొంతకాలం భూలోకానికి పడవేయబడిన సంగతి ఏమిటి? ఇది శ్రమల కాలంలోని చివరి 3.5 సంవత్సరాల వలె ఉన్నది. కనుక మనం గొర్రెపిల్ల ఉగ్రత క్రింద, సాతాను ఉగ్రత క్రింద, మానవుని ఉగ్రత క్రింద, పాత్రల తీర్పులో రానున్న దేవుని ఉగ్రత క్రింద ఉన్నాం. అవును, మొదటి ముద్రలో తెల్లని గుర్రంపైన ఉన్న రౌతు అనే సంగతిని ముందుగానే చర్చించాం. ఇక్కడ అతన్ని ఘనంగా పరిచయం చేస్తున్నారు. సముద్రంలోంచి వచ్చిన క్రూరముగమని చెప్పారు. మార్క్ యోహాన్ ఏమంటున్నాడు? అవును, 12వ అధ్యాయంలో మనకు పరిచయం చేయబడిన సాతాను మెస్సయ్యకు ప్రధాన విరోధి, యూదులకు ప్రధాన విరోధి. ఇతడెవరు? ఆ తర్వాత యూదులకు వ్యతిరేకంతో ఆ కాలంలో అతడు ఉపయోగించబోతున్న మానవ పరికరాలు ప్రకటన గ్రంథంలో మనకు పరిచయం చేయబడుతున్నాయి. మొదటిది సముద్రంలోంచి బయటకు వస్తున్న ఘట సర్పం. దీని వివరణ దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 7 తలలు 10 కొమ్ములతో ఉన్న క్రూర మృగమని వివరణతో పోలి ఉన్నది. ఇప్పుడు దానియేలు గ్రంథంలోకి వెనక్కి వెళుతున్నాం. ఈ క్రూర మృగం అంత్యదినాలలో వివిధ రకాల మృగాలను అక్కడికి, రకరకాల సామ్రాజ్యాలను కలిపి వేసిన సూచనగా ఉన్నది. అలాగే 13వ అధ్యాయంలోని క్రూర మృగం సముద్రంలోంచి వచ్చినదని వ్రాయబడి ఉంది. ప్రకటన 17:15లో అనేక దేశాలను సూచిస్తున్నది. కనుక ఈ నాయకుడు అన్యులలోంచి ప్రజలను పరిపాలించేందుకు వస్తాడు. అతడిని వాక్యభాగం వివరిస్తున్న విధానాన్ని చూస్తే అతడు సాతానుచే శక్తిని పొంది లోకానికి వస్తాడనిపిస్తున్నది. అతడు మొత్తం భూమిని పరిపాలించేందుకు వస్తాడు. ఇతడు అన్యజనుల్లోంచి ప్రపంచాన్ని పరిపాలించేందుకు వస్తాడు. సాతానుచే ఉపయోగించబడుతూ సాతానుచే శక్తిని పొంది యూదులను మొట్టుపెట్టేందుకు ప్రయత్నించి మరలా వస్తాడు. ప్రజలందరూ తను ఆరాధించాలని ఆజ్ఞాపిస్తాడు. కనుక యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి రావడానికి ముందు అతను మహానీయంతగా పరిపాలించబోతున్నాడు. మనకు సమయం మించిపోతున్నదాడ్. క్రీస్తు విరోధిని గురించి వాక్యంలో ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అతన్ని గురించి వచ్చేవారం మరింతగా చర్చిద్దాం. దాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పండి. మనం చర్చించిన అంశాలలోని అసలు కొత్త సంగతులు ఏమిటి? చూడండి, తర్వాత మనం గ్రంథంలో క్రీస్తు విరోధిని క్రూర మృగంగా స్పష్టంగా గుర్తించగలం. అతడే గొర్రెపిల్ల, క్రీస్తును ఎదిరిస్తున్నాడు. వీరిరువురి మధ్య పోరాటం చివరిగా అర్మెజడాన్లో జరుగుతోంది. ఈ మధ్యకాలంలో క్రీస్తు విరోధి ఆత్మలోకంలో సజీవంగా తిరుగుతుంటుందని బైబిల్ స్పష్టంగా చెప్తోంది. ప్రజలు యేసుక్రీస్తును, క్రీస్తుకు సంబంధించిన పనుల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. యోహాను పత్రికల ప్రకారం పలువురు క్రీస్తు విరోధులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఈ లోకంలో తిరుగుతారు. వాళ్లందరిలో ముఖ్యుడు క్రీస్తు విరోధి భవిష్యత్తులో వస్తాడు. ఇతడే ఇజ్రాయేల్ దేశంతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేయబోతున్న వ్యక్తి. ఈ సంగతి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడిందని నేను అనుకుంటున్నాను. క్రూర మృగం ఇప్పుడే మానవ సముద్రంలోంచి లేస్తున్నది. అతడు పాలించేందుకు వస్తున్నాడు. అతడు వచ్చినప్పుడు ఏమవుతుందనేదే తర్వాతి ముఖ్యమైన ప్రశ్న. అవును, అతడి అనుచరుడు అబద్ధ ప్రవక్తను గురించి కూడా చర్చించబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ సంగతులు జరిగినప్పుడు మనం శ్రమల కాలం మధ్యలో, 3.5 సంవత్సరాల కాలం మధ్యలో ఉంటామని దానియేలు గ్రంథం చెబుతున్నది. మనం శ్రమల కాలం మధ్యలో ఉన్నామని ఏ సంఘటనను బట్టి గ్రహించగలం? తరువాతి ప్రోగ్రాంలో వీటిని చర్చిద్దాం. తప్పక చూడండి. ప్రోగ్రాంలో కలుసుకున్నందుకు ధన్యవాదాలు. దేవుడు ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడితే, మీరు ఎవరితోనైనా మాట్లాడదలిస్తే తెరపైనున్న నంబర్కు ఫోన్ చేయండి. మా బృందంలో ఉన్న వ్యక్తులు మీతోటి మాట్లాడి మీతో కలిసి ప్రార్థించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులనివ్వగలరు. లేదా ప్రస్తుతం మీ ఉద్యోగంలోనూ లేక కుటుంబ జీవితంలోనూ సమస్యల్లో పడి ప్రార్థనను కోరుతున్నారేమో, వెంటనే కాల్ చేయండి. మా బృంద సభ్యులు మీకోసం సంతోషంగా ప్రార్థిస్తారు.
మీరు ఒకవేళ మా ప్రోగ్రాములని చూస్తున్నప్పటికీ కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించలేదేమో. ఆయనతో వ్యక్తిగత సంబంధంలోకి ప్రవేశించి ప్రభువుతో నిత్యత్వాన్ని గడపడం గురించిన వివరాలను తెలుసుకోవాలి అనుకుంటే తెరపై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు వెంటనే ఫోన్ చేయండి, లేదా మా యాప్లో వెబ్సైట్లో ప్రే టు యాక్సెప్ట్ జీసస్ను క్లిక్ చేయండి. ప్రకటన గ్రంథం గురించి ఈ ప్రోగ్రాం మీకు ప్రోత్సాహాన్నిచ్చిందని నమ్ముతున్నాము. అతి ముఖ్యమైనది అయితే తరచుగా ప్రజల్ని తికమక్క పెట్టేది అయిన గ్రంథాన్ని ప్రజలు అర్థం చేసుకునేలా ప్రోగ్రాం చేయాలనుకున్నాను. దీనికి సహాయకరంగా అధ్యాయం తరువాత అధ్యాయంగా వాటిల్లో మర్మాలను ప్రజలు అర్థం చేసుకునేలా వివరించి చెప్పడానికి సుప్రసిద్ధ ప్రవచన పండితుల్ని ముగ్గురిని పిలిపించాను. ఈ ధారావాహిక కొనసాగుతుండగా ప్రకటన గ్రంథం దేవుని సర్వాధికారాన్ని, ఆయన న్యాయాన్ని విశ్వాసులకు లభించే నిరీక్షణను ఎలా తెలుపుతున్నదో గ్రహించగలరు. దేవుని రెండవ రాకడకు సిద్ధపడి ప్రపంచంపై రాబోతున్న మహాశ్రమల కాలం నుండి మనం తప్పించుకోవడానికి సహాయకరంగా దేవుడు మనకి పుస్తకాన్ని అందజేస్తున్నాడు. దాని ద్వారా శ్రమకాలంలో మనం పడ్డ కష్టకాలాన్ని ఎంతో సునాయాసంగా మర్చిపోగలం. ఈ ధారావాహికను మీ స్నేహితులతో పంచుకోదలిస్తే, మీ వెబ్సైట్ స్టడీ బృందంతో చూడాలనుకుంటే మా యాప్ ద్వారా మీరు దీన్ని ఉచితంగా చూడొచ్చు. డౌన్లోడ్ చేసేందుకు మీ పరికరంలో యాప్ స్టోర్లోకి వెళ్ళి యాంకర్ బర్గ్ను వెతకండి. డౌన్లోడ్ చేసుకుంటే దీన్నే కాక మరో 100 ప్రోగ్రాంలను ఎప్పుడైనా ఎక్కడైనా మీరు పూర్తిగా ఉచితంగా చూడగలరు. ఈ వీడియోలను చూసేందుకు మా యాప్ను ఓపెన్ చేసి ప్రోగ్రామ్స్ ఐకాన్పై ట్యాప్ చేయండి. దాంట్లో మీరడిగిన కఠిన ప్రశ్నలకు పండితులిచ్చిన జవాబులు, క్యూ అండ్ ఏ వీడియోలను కూడా మీరు చూడగలరు. దీంతోపాటు మా యాప్లో 1000 భాషల్లో మీరు బైబిల్ని చదవగలరు లేదా వినగలరు. మా యాప్ మెయిన్ పేజ్ పై కనబడే బైబిల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. అది ఓపెన్ అవ్వగానే పైభాగంలో రెండవ బాక్స్పై తట్టి మీ భాషను కనుగొనండి. ఒక బైబిల్ పుస్తక అధ్యయనం కోసం బైబిల్ స్టడీస్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అక్కడున్న డాక్టర్ వెయిన్ బాబర్ యొక్క 100లాది ప్రసంగాలు బైబిల్ వచనాలన్నింటినీ మీకు వివరించగలవు. ఈ ప్రోగ్రాంలన్నింటినీ మా వెబ్సైట్ jashow.org లో ఉచితంగా చూడండి. ఒక అంశాన్ని మరింత లోతుగా పరిశీలించదలిస్తే గనుక మీ సహాయార్థం దీంట్లో 8000కు మించిన ప్రసంగాలు ఉన్నాయి. ఈ ప్రసంగాల్లో ఎక్కువ భాగం ఇంగ్లీష్లోనే ఉన్నప్పటికీ వాటిని క్షణంలో తర్జుమా చేయగల అనేక వెబ్ బ్రౌజర్స్ లభ్యమవుతున్నాయి. దీన్ని చూసినందుకు మీకు మళ్ళీ ధన్యవాదాలు. మరో జాన్ యాంకర్ బర్గ్ షో ఎపిసోడ్ను వచ్చే వారం తప్పకుండా చూడండి. మీకు దైవాశీర్వాదాలు. వచ్చే వారం కలుసుకుందాం. ఈ అబద్ధ ప్రవక్త ఎవరని ప్రజలు రోజంతా కూర్చుని వాదించుకోవచ్చు. అంతేకాక సంఘము మునిపే పైకెత్తబడి ఉన్నట్టయితే వెనుక వదిలివేయబడిన మతాచార పరుడు రక్షణను విమోచనను పొందలేదన్నమాట. కనుక అతను ప్రెస్బిటేరియన్, మెథడిస్ట్, క్యాథలిక్, పెంటకోస్టల్, బాప్టిస్ట్ ఏవైనా కావచ్చు, ఏ శాఖవాడైనా కావచ్చు, అతడు క్రీస్తును అంగీకరించకున్నా మతాచార పరుడిలాగా ఉన్నాడు. అయినా అతడు మోసగాడే. ప్రపంచ చరిత్ర ప్రారంభం నుండి ఉన్న పలువురు మోసగాళ్లలో, అబద్ధ ప్రవక్తలలో అతడు కూడా ఒకడని మనం చెప్పాలి.